కావాలి. కార్పొరేషన్, ఫైర్, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఇలా చాలా ప్రభుత్వ విభాగాలు నిఘా ఉంటుంది. హోటల్స్లో దిగేటువంటి గెస్టులు వచ్చిపోయే తేదీల రికార్డులు మెయింటైన్ చేయాలి. ఆన్లైన్లో రికార్డ్స్ పోలీస్ స్టేషన్లకు కూడా పంపాలి. అగ్ని ప్రమాదం జరిగితే ముందస్తుగా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కార్పొరేషన్కు హోటల్ క్రింద పన్నులు చెల్లించాలి. ఇవన్నీ నెల్లూరు నగరంలో పాటించనక్కర్లేదు. అదేంటని అనుకుంటున్నారా? ఇక్కడ అంతే మరి. హోటల్స్ పెట్టే యజమానులకు వెనుక ఒక ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి, బలమైన సామాజిక వర్గానికి చెందిన బడ వ్యక్తి అండదండలు మెండుగా ఉంటాయి. దీంతో లక్షల్లో కార్పొరేషన్కు బకాయిలు ఎగనామం పెడుతున్నారు. పోలీస్ రూల్స్కి కేర్ చేయడం లేదు. పైకి గెస్టిన్లు, విల్లాలు, గెస్ట్ హౌస్లు, లోపల మాత్రం పేకాట, వ్యభిచారం, బెట్టింగ్, మందు పార్టీలు, ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. నెల్లూరు నగరంలోని భవానీ గెస్ట్ ఇన్పై అనేక ఆరోపణలున్నాయి. భవానీ పేరుతో దీని యజమాని నెల్లూరులో ఒక పెద్ద మాఫియా రాజ్యం ఏర్పాటు చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అంటే డీసెంట్ ఏరియా, సీనియర్ సిటిజన్లు, డాక్టర్లు, ఫ్యామిలీలు ప్రశాంతంగా ఉండే చోటు. ఇక్కడి సాయిబాబా టెంపుల్కి భక్తులు భారీగా వస్తుంటారు. ఈ ఏరియా కమర్షియల్గా బాగా బిజీ కావడంతో భవానీ గెస్ట్ ఇన్ యజమాని రోడ్డు కూడా ఆక్రమించేశాడంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. భవానీ కన్స్ట్రక్షన్స్ పేరుతో స్కై టవర్స్ లాంటి బడా ప్రాజెక్టులు కడుతున్నటువంటి భవానీ గెస్ట్ ఇన్ యజమాని అక్రమాలకు స్థానిక బడా రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు స్థానికులు. అందుకే అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారంటూ చెబుతున్నారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి గెస్ట్ ఇన్స్ అనేటటువంటివి ఈరోజు వాటి ఉద్దేశం అయితే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు అద్దెకిచ్చేటటువంటివి. కానీ ఈరోజు అందులో పెళ్లిళ్ళు, ఫంక్షన్ల కన్నా ఎక్కువగా ప్రధానంగా వాళ్ళ వ్యాపారం అంతా ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి శక్తులపైన ఆధారపడి ఈరోజు వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు వాటిని అద్దెకిస్తున్నటువంటి పరిస్థితి. ప్యాకెట్ కానివ్వండి, వివిధ రకాల బెట్టింగ్స్ కానివ్వండి, సెటిల్మెంట్స్ కానివ్వండి, హై క్లాస్ వ్యభిచారం కానివ్వండి, ఈరోజు ఈ గెస్ట్ ఇన్స్లో ప్రధానంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాడ్జీలతో పాటు ఈ గెస్ట్ ఇన్స్ పైన కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గెస్ట్ ఇన్స్ నిర్మాణమే ఒక అవినీతి పుట్టగా మారినటువంటి పరిస్థితి. ఈ గెస్ట్ ఇన్స్కి ఎటువంటి కార్పొరేషన్ యొక్క అనుమతులు, అదేవిధంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు కానివ్వండి, ఇవేవి కూడా ఇక్కడ ఉన్నట్లు మనకు కనిపించడం లేదు. కాబట్టి ప్రధానంగా ఈ గెస్ట్ ఇన్స్ పైన జిల్లా యంత్రాంగం నిఘా ఉంచి అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలని లాడ్జీలు, కొన్ని అపార్ట్మెంట్లు, కొన్ని గెస్ట్ హౌస్లు వీటికి అడ్డాలుగా మారినటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో నెలకొన్నది. అదేవిధంగా గెస్ట్ ఇన్స్ పేరుతో నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డంగా కట్టినటువంటి గెస్ట్ ఇన్లు నెల్లూరు నగరంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ చీకటి కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ. ప్రభుత్వ నిబంధనలు పాటించే హోటల్స్ నడిపే సంస్థలు ఈ అక్రమ గెస్ట్ ఇన్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్సులు కూడా లేకుండా చాలా చోట్ల గెస్ట్ ఇన్లు, సర్వీస్ అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయంటూ వీటిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలంటున్నారు కార్పొరేషన్ అధికారులు. హోటల్స్ అనేతేనేమి ఇట్లన్నింటికి కూడా ఈ కమర్షియల్ యాక్టివిటీస్లో అప్రోల్ ఇచ్చే విధానంలోనే మనం 15 మీటర్ల హైట్ వరకు కూడా ఫైర్ అనుమతిస అవసరం ఉండవు. దాటిన అన్నిటికి కూడా ఫైర్స్ తీసుకోవాల్సి వస్తాయి, ఎన్ఓసీస్. మనం అప్రూవల్స్ కూడా ఆ విధంగానే ఇవ్వటం జరుగుతాయి. తర్వాత అవి కాకుండా ఏమైనా అడిషనల్ ఫ్లోర్స్ ఎక్కడైనా ఫైర్ సేఫ్టీస్ నామ్స్ ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే వాటి మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము. ఏవైతే నేను చెప్పిన నామ్స్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం లేవో ఆ బిల్డింగ్స్ మీద మాత్రం డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫైర్ వాళ్ళు కూడా దీని మీద ఎండోర్స్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర కూడా అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని ఉన్నారు. ఇది ఒకవేళ కంబైండ్గా మనం ఏదైనా మీటింగ్లో ఆఫీసర్స్ మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ వాళ్ళ దృష్టిలోనూ ఉన్నాయి, వాటి మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవడం.